హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ షూడేలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగిందండి డ్వాక్రా మహిళకు సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేయుతో పథకం కూడా డబ్బులు అయితే ఇదే నెలలో అయితే రిలీజ్ అయితే చేయబోతుందండి సో ఈ యొక్క మూడు పథకాల ద్వారా డబ్బులు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకన్నా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా చూసుకుంటే మనకి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది ఈ యొక్క పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకుల నుంచి అయితే రుణాలు అయితే ఇస్తారండి సో వడ్డీ అయితే ఉండదండి సో రుణాలు తీసుకుని మళ్ళీ దాన్ని రీపే చేసుకుంటే చాలు వడ్డీ అనేది ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మనకి జీరో పర్సెంట్ అయితే ఉన్నది ఈ యొక్క పథకాన్ని మనకి ఈ నెల ఇరవై ఆరో తారీఖునైతే రిలీజ్ చేస్తున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేబినెట్ మీటింగ్లో అయితే డేట్ అయితే ఫిక్స్ చేసిందండి సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను మరో వీడియోలో అయితే చెప్తారండి ఇక రెండో పథకం ద్వారా చూసుకుంటే మనకి వైఎస్ఆర్ చేయూత పథకం ఇక వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ప్రజెంట్ అప్లికేషన్ ప్రోసెస్ అయితే ప్రజెంట్ అయితే మొదలైందండి సో ఎప్పుడు లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇంకా అయితే మెన్షన్ అయితే చేయలేదు పాతవారు కొత్త వారు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి మూడు డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంటే చాలండి అండి ఇన్కమ్ అలాగే ఆర్నెలు కరెంట్ బిల్ స్టేట్మెంట్ సో ఆధార్ కార్డ్ హిస్టరీ ఉంటే చాలు అండి అప్లై చేసుకోవడానికి సో ఈ పథకం ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అకౌంట్లో నాలుగో విడత ద్వారా వైఎస్ఆర్ చేయొత్త పదకొండు అయితే జమ చేస్తున్నారండి ఎస్సీఎస్టీ బీసీ మై మైన మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే అంతే అండి కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి లాస్ట్ డేట్ అయితే మనకి ఇంకా అయితే మెన్షన్ అయితే చేయలేదు సో మనకి ఇదే నెలలో ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది కాబట్టి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టులు అనేది సడన్గా అయితే రిలీజ్ చేసి పదకొండు డబ్బులు అయితే వేసేస్తారండి ఇక మూడో పథకం ద్వారా చూసుకుంటే వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలు ఎవరైతున్నారు వీరందరికీ కూడా రుణమాఫీ నిమిత్తం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క పథకంలో మనకి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అనేది జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి మూడు విడతల్లో ఇప్పటికే డబ్బులు అయితే రిలీజ్ అయితే చేసింది ఇక నాలుగో విడత డబ్బులు కూడా మనకి ఇదే సంవత్సరం ఎండింగ్లో అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా వరకు అయితే కనిపిస్తున్నాయండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ మూమెంట్ ఉంటుంది కాబట్టి అలాగే ఈ సంవత్సరం చూసుకుంటే చాలా పథకాలన్నీ కూడా క్లోజ్ అయితే అవుతున్నాయండి పెద్ద పెద్ద పథకాలు సో నాలుగో విడతలో మనకి వైఎస్ఆర్ ఆసరా పథకం కూడా క్లోజ్ అయితే చేసి మనకి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనకి ఐదు లక్షల రూపాయలు అనేది మనకి జమ అవుతాయండి ఒక గ్రూపుకి సంబంధించి అందుకని మనకి ఈ విడతలో లక్షా ఇరవై ఐదు వేలు సేమ్ అమౌంట్ క్రెడిట్ అయితే చేస్తారండి డ్వాక్రా మహిళ అందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి ఉన్న గ్రూపులు ఓల్డ్ గ్రూపులు ఏ ఉన్నాయో అలాంటి గ్రూపులన్నింటికి కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుందండి సో కొత్త గ్రూపులు ఎవరైతే ఉన్నారో కొత్త గ్రూపులు క్రియేట్ చేసుకునే వరకు అలాంటి వరకు అయితే డబ్బులు అయితే పడవండి ఒకవేళ మీరు ఓల్డ్ గ్రూప్లో జాయిన్ అవుతే కనుక మీరైతే ఈ బెనిఫిట్ అయితే పొందొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వల్ల దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు తెలియజేస్తానండి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి